ఓం నమో వెంకటేశాయ ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం వాగీషా యస్య వదని లక్ష్మీ యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్ తన్నృసింహమహం భజే ఈ భూమిలో జన్మించినటువంటి ప్రతి ప్రాణి భగవంతుని యొక్క అనుగ్రహము చేతనే జన్మించినప్పటికీ మానవ ఉపాధికి అత్యుత్తమమైనటువంటి విశిష్టత కలిగి ఉన్నది. ఈ మానవ ఉపాధి ఎందువల్ల అంత విశిష్టత అంటే ధర్మాధర్మ విచక్షణ చేయగలిగి వివేకముతో ధర్మంగా నైతికంగా ధార్మికంగా ఉండేటువంటి అవకాశం కలిగి ఉంటుంది. తద్వారా మరల ఇటువంటి గర్భవాసం చేసేటువంటి అవకాశం లేకుండా చేయగలిగేటువంటి సామర్థ్యం కూడా ఈ మానవ జన్మకి కలిగి ఉన్నది. మానవులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ పరమేశ్వరుని యొక్క నుంచి వెలువడినటువంటి ఆ సనాతన ధర్మం యొక్క ఆచరణలో ఆచరించవలసినటువంటి వారే. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కావలసినది అహింస, సత్యము, అస్తేయము, ఇంద్రియ నిగ్రహము, శౌచము. అహింస అనగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని హింసించరాదు. హింసించరాదంటే పరుషంగా కూడా వాక్కుతో కూడా వారిని బాధ కలిగే విధంగా మాట్లాడరాదు. సత్యం ఎప్పుడూ నిజమే పలుకుట. ఇతరుల యొక్క ద్రవ్యమని అపహరించటం కానీ ఇతరుల యొక్క ద్రవ్యాన్ని కోరుకోవటం కానీ చేయరాదు. అంతకన్నా తదుపరి ఇంద్రియ నిగ్రహం. మన యొక్క ఇంద్రియములు ఎప్పుడూ కూడా బహిర్ముఖంగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. వాటిని నియమింపజేసుకుని మనకి ఎంత పరిధి అయితే ఉందో ధర్మ మనకి ఎంతవరకు మనకి దాని యొక్క గిరి ఏదైతే ఉందో అది తెలుసుకుని ఆ విధంగా ఇంద్రియాదుల్ని మన యొక్క స్వాధీనంలో ఉంచుకోవాలి. ఆ తర్వాత శౌచం, శుచిగా ఉండటం. ఒక ఆలయానికి వచ్చిన, ఒక వ్రతం చేసుకున్న, ఇంట్లో దీపారాధన చేసిన శుచిగా ఉండటం అంటారు. ఈ శుచి అన్నది కేవలం ఇప్పుడే కాదు, సర్వే సర్వత్రా ఉండాలి. ఇది కేవలం ఈ భారతావనిలో పుట్టినటువంటి వారికి మాత్రమే ఇది వర్తించదు. యావత్ ప్రపంచంలో ఏ మూలలో పుట్టినా సరే వారికి, అయితే అంతటికన్నా ఇక్కడ భారతావనిలో పుట్టినటువంటి జీవులకు చాలా విశేషమైనటువంటి ఒక విశిష్టత ఏమిటంటే ధర్మశ్రద్ధ కలిగి ఉండటం, పాపభీతి కలిగి ఉండటం, దైవభక్తి కలిగి ఉండటం. ఇది మూడు కలిగి ఉన్నవాడు తప్పగా వాణ్ణి ఆస్తికుడు అంటాం. ఆస్తికత్వం కలిగి వేదాన్ని, దైవాన్ని విశ్వసించిన వాడు ఆస్తికుడు. ఆ వేదాన్ని, వేదవేద్యుడైనటువంటి ఆ వెంకటేశ్వరుణ్ణి మనం పరిపూర్ణంగా విశ్వసించాలి. దాన్ని ఆ వేదంలో ఏ పరమాత్మ యొక్క నిశ్వాస రూపంగా వెలువడినదో తద్వారా వెలువడినటువంటి వేదములు, ఆ వేదాన్ని అనుసరించి పురాణ ఇతిహాసములు, వాటి యొక్క సారాన్ని గ్రహించి ధర్మ మార్గ పరాయణులై జీవించాలి. స్వేచ్ఛగా మనం ఉన్నట్లయితే అది ఈరోజు మనకి దాని యొక్క పరిస్థితి తెలియదు, కానీ తర్వాత అధోగతి పాలు చేస్తుంది. అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తి ధర్మ మార్గ పరాయణులై ఉండాలని, ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయం మన పెద్దల నుండి వచ్చినటువంటి అనూచాయంగా అనాదిగా ఉన్నటువంటి ఏ విశేషమైనటువంటి ఈ
ఉన్నదు వాటిని తప్పగా మనం పాటించి తీరాలి కాలానుగతంగా మారుతున్నటువంటి పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని తాను మారడానికి ప్రయత్నించరాదు తాను మారకుండా తన యొక్క ధర్మాన్ని స్వధర్మేన ధర్మశ్రేయ పరధర్మో భయావహ తన యొక్క స్వధర్మం ఏదైతే ఉందో దాన్ని తప్పగా దాన్ని పాటించి తీరాలి మన జీవితంలో వచ్చే అనేక సమస్యలకు సమాధానం ఆనాడే మన వేదంలో నిక్షిప్తమై ఉండనడంలో సందేహం లేదు వేద పఠనం ఎక్కడ జరిగితే అక్కడ అంత శుభం జరుగుతుంది అందుకే వేద పఠనం విందాం మన జీవనాన్ని శుభమయం చేసుకుందాం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం హవామహే కవిం కవీనామోపమశ్రావస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మానాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః సీదసాదరం నిశుశీదగణపతే గణేషు త్వామాహుర్విప్రాతమం కవీనాం నరుదే త్వక్రీయతే కించనారే మహామర్కం మాఘవం చిత్రమర్చా ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామా విత్ర్యావతు వేదవాతస్య వర్తని మురోర్విశ్వస్య బృహతః వేదాయే అధ్యాసతే శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీవేదపురుషాయ నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం కద్రుద్రాయ ప్రజేతసే మీల్హుష్టామాయతవ్యాసే వోచేమశంతామం హృదే యథా నో అదితిః కరత్పశ్వే నృభ్యో యథా గవే యథా తోకాయ రుద్రియం యథా నో మిత్రో వరో నో యథా రుద్రశ్చికేతతి యథా విశ్వే సజోషా సహ గాథపాతిం మేధపాతిం రుద్రంజలాశభేషజం తచ్చయ్యో సుమ్నమీమహే యశుక్ర ఇవ సూర్యో హిరణ్యమివ లోచతే శ్రేష్ఠో దేవానాం వసుః షన్నః కరత్యర్వాతే సుగం మేషాయ మేష్యే నృభ్యో నారిభ్యో గవే అస్మే సోమశ్రియమధినిధేహి శతస్యా నృణాం మహిశ్రవస్తు వినృణం మానః సోమ పరిబాధో మారాతయో జుహురంత ఆనా ఇందో వాజే భజ యాస్తే ప్రజా అమృతస్య పరస్మిన్ ధామన్మృతస్య మూర్ధానాభా సోమవేన ఆభూషంతి సోమవేదః
इमा रुद्राय तपसे कपर्दिने क्षयद्वीराय प्रभारामहे मतिः यथा शमसद्विपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन्नानातुरम् ऋणानो रुद्रोतनो मयस्कृधि क्षयद्वीराय नमसा विधेमते यच्छञ्चयोश्च मनुरा ये जे पिता तदस्य मतवा रुद्र प्रणीरिषु अश्यामादे सुमतिन्दे वयज्यया क्षयद्वीरस्य तवा रुद्रमीद्वः सुम्नायन्विद्विषो अस्माकमाचरारिष्टवीराजुहवामते हविः त्वेषं वयं रुद्रं यज्ञसाधम् वङ्कुं कविमवासे निह्वायामहे आरे अस्मद्दैव्यं हेणो अस्य तु सुमतिमिद्वयमस्यावृणीमहे दिवो वा राहमारुशङ्का वर्दिनं त्वेषं रूपं नमासा निह्वायामहे हस्ते बिभ्रद्भेषजा वार्या निशर्म वर्मच्छर्दिरस्मभ्यैयं सत् इदं पित्रे मरुतामुच्यते वच स्वादो स्वादीयो रुद्राय वर्धानम् स्वाचनो अमृतमर्तभोजानं पने तोकायतनायाय मृळा मानो महान्तमुतमानो अर्भकं मानवुक्षन्तमुतमानावुक्षितम् मानो वधीः पितरं मोत मातरं मानः प्रियास्तन्वो रुद्ररीरिषः मानस्तोकेतनाये माना आयौ मानो गोषु मानो अश्वेषुरीरिषः वीरान्मानो रुद्रभामितो वाधीर्हविष्मन्तः सदमिद्वा हवामहे उपाते स्तोमान् पशुपा इवाकारं रास्वा पितर्मरुतां सुम्नमस्मे भद्राहिते सुमतिर्मृळयत्तमाथा वयमभैते वृणीमहे आरेते गोघ्नमुत पूरुषघ्नं क्षयद्वीरसुं नमस्मे ते अस्तु मृळा च नो अधिजब्रूहि देवाधा च नः शर्मा यच्छद्विबर्हाः अवोचामनमो अस्मावस्य वशृणोतु नो हवं रुद्रो मरुत्वान् तन्नो मित्रो वरुणो मामहन्तामदिति सिन्धुः पृथिवी उदद्यौः सोमा रुद्राधारयेथामसूर्या अम्प्रभामिष्टयो रामश्नुवन्तु दमे दमे सप्तरत्ना दधानाशन्नो भूतं द्विपदेशं चतुष्पदे सोमारुद्रा विबृहतं विशूचीममी वाया नो गयामा विवेश आरे बाधे तान्निलृतिं परा चैरस्मे भद्रासौ श्रवसानि सन्तु सोमारुद्रा युवमेतान्यस्मे विश्वातनुशुभेशजानि दत्तम्
अवस्यतं मुञ्चतय्यन्नो अस्ति तनुषु बद्धं कृतमेनो अस्मत् तिग्मायुधौ तिग्महेति सुषेभौ सोमा रुद्राविह संमृळतन्नः प्रणो मुञ्चतं वरुणस्य पाशात् गोपायतन्नः सुमनस्य माना हरिः ॐ మాతృమూర్తి ఔన్నత్యాన్ని మాతృదేవో భవ ద్వారా తెలుసుకుందాం. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, తమ తల్లిగారి పేరు మహాలక్ష్మమ్మ గారు, వారికి ఒక అలవాటు ఉండేది. వారు ప్రతిరోజు కూడా ఎక్కడ ఉన్నా సరే కలవై వంక తిరిగి నమస్కారం చేసేవారు. కలవై వారి గురుస్థానం, ఆ గురుస్థానం వంక తిరిగి నమస్కారం చేసేవారు ఆయన ప్రతిరోజు. అటువంటి పరమాచార్య శతాయుష్కులైన తరువాత పక్కన పరిచారికులు కూడా లేదు. జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి చెన్నై వెళుతున్నామంటే వెళ్ళి రమ్మని పంపించేసి వేద పాఠశాలలో పెట్టడానికి అమ్మగారు మహాలక్ష్మమ్మ గారి చిత్రం తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళిపోతుంటే చేతుల్లోకి తీసుకుని తదేకంగా చూశారు. అప్పటికే వారు మౌనంలోకి వెళ్ళిపోయారు, మాట్లాడేవారు కాదు. అదే పనిగా చూసి అమ్మ రెండు పాదాలు తీసి తన తల మీద పెట్టుకున్నారు ఆ చిత్తరువులో. ఆ పటం ఇచ్చేసి లేచి నిలబడి కలవయి వంక నమస్కారం చేశారు. అదే వారు మౌనంతో చేసిన ఆఖరి నమస్కారాలు. ఈ శరీరాన్ని ఇచ్చింది అమ్మ. ఈ శరీరం మళ్ళీ రావలసిన అవసరం లేకుండా జ్ఞానం ఇచ్చిన వారు కలవయిలో ఉన్న గురువుగారు. వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి శరీరం విడిచిపెట్టేశారు. మహానుభావుడు బ్రహ్మీభూతులయ్యారు. అంటే మహాస్వామి అంతటి వారు తల్లిగారి విషయంలో అంత అనుగ్రహాన్ని చూపించారు. మహాజ్ఞాని రమణ భగవానులు అసలు శరీర స్పర్శ లేకుండా ఉండేవారు. ఎవరైనా ఆయన్ని అయ్యా రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగితే ఓ ఇది బాగా నిద్రపోయింది అనేవారు. ఆయనకి సర్కోమా వ్యాధి వచ్చి చేతి మీద పుండు పుట్టి జలగలతో కరిపించి చెడు రక్తాన్ని తాగించేస్తుంటే ఆ జలగలు తాగేసి ఉబ్బిపోతే ముగ్గు వేస్తే జలగలు విడిచిపెట్టి కింద పడిపోయేవి. వాటిని ఇలా లాగితే వదిలిపెట్టేవి కావు, ముగ్గు వేస్తే వదిలి కింద పడేవి. కింద పడిపోయిన జలగలు బాగా నెత్తురు తాగి కదలకుండా పడుకుంటే ఆయన వాటి వంక చూసి అబ్బో వీటికి బ్రహ్మీస్థితి అబ్బింది, ఇవి కదలటం లేదనేవారు. అంత శరీర భ్రాంతి లేని మహానుభావుడు. అటువంటి రమణులు చిట్ట చివర వారి తల్లిగారు అలఘమ్మ గారు ఒక కోరిక కోరారు. కూతురుంది, ఆ కూతురు అమ్మా నీకు వయసు అయిపోయిందమ్మా, పెద్దదానివి అయిపోయావు, ఇక్కడ ఆయన విరూపాక్ష గుహలో ఉంటాడు ఆ తమ్ముడు, ఇక్కడ ఎలా ఉంటావమ్మా నువ్వు, ఉండలేవు, నా మాట విను, మా ఇంటికి వచ్చేయమ్మా అని అడిగింది. ఆవిడన్నారు, మీ ఇంటికి వస్తే అందరిలాగే పాడి కట్టి తీసుకెళ్ళి కాల్చేస్తారు, వీడి దగ్గర చచ్చిపోతే వీడికి అంటూ లేకపోతే అసౌచ్యం లేవు, వీడు అగ్నిహోత్రం మహాజ్ఞాని, వీడు నా శరీరాన్ని చేతులతో ఎత్తి పట్టుకుంటాడు. అరుణాచలం కొండ పైకెక్కి రక్కసి ముళ్ళ పొదల్లోకి విసిరేస్తాడు. వాడి చేతులతో విసిరేస్తే నా జీవితం తరించిపోతుంది, అందుకని ఇక్కడే ఉంటానని ఉండిపోయారు. ఆఖరణ వాళ్ళ అమ్మగారు శరీరం విడిచిపెట్టేసే రోజు వచ్చేసింది. స్కందాశ్రమంలో ఉన్నారు కొండ మీద రమణులు. అమ్మగారిని పడుకోబెట్టారు. పడుకోబెట్టి అమ్మగారి గుండెల మీద చెయ్యి వేసి పొద్దున్న కూర్చున్నవారు రాత్రి వరకు అలాగే కూర్చున్నారు. అమ్మ శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరంతోటి కొన్ని వేల జన్మలలో ఆవిడ అనుభవించవలసినటువంటి కర్మని స్వప్నంలో అనుభవించినంత తేలికగా అనుభవింపచేసేసి ఇక అనుభవించడానికి పాపం పుణ్యం లేకుండా చేసి అమ్మకి మోక్షమిచ్చారు. మోక్షమిచ్చి అమ్మ మోక్షాన్ని పొందిందని అమ్మ శరీరాన్ని పట్టుకుని అరుణాచలం నుంచి కిందకి దిగి ఆ అరుణాచలం కొండ పాదాలలో ఆవిడ్ని భూస్థాపితం చేశారు. భూస్థాపితం చేసి ఎప్పుడూ కొండ కిందకి రాని రమణులు అప్పటి నుంచి ఎప్పుడూ వచ్చి అక్కడే కూర్చునేవారు. ఆయన తన తపశ్శక్తినంతటినీ చిట్ట చివర మాతృభూతీశ్వరాలయమని అమ్మ పేరు మీద ఒక మహాజ్ఞాని నిర్మాణం చేసిన దేవాలయం, పిల్లలందరూ చూడవలసిన దేవాలయం, అమ్మ పేరు మీద దేవాలయం కట్టి ఆ దేవాలయంలోకి శ్రీచక్రంలోకి తన తపశ్శక్తినంతటినీ ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టి మాతృభూతీశ్వరాలయ నిర్మాణం చేశారు. ఈ దేశంలో మహాజ్ఞానులైన వారు కూడా అమ్మా అన్న రెండు అక్షరాలకంత కట్టుబడ్డారు. పరమ పరిపాలనా సమర్థుడు అని పేర్గాంచి క్షాత్రధర్మంతో సనాతన ధర్మాన్ని కాపాడి శత్రురాజులను ఓడించినటువంటి మహావీరుడు రణప్రతాప్ సింగ్,
ఆయనకు ఒక అలవాటు ఉండేది ప్రతిరోజు నిద్ర లేవగానే అమ్మ ఉన్నటువంటి అంతఃపురంలోకి అమ్మ ఉన్న గదిలోకి వెళ్లి అమ్మ నిద్రపోతున్నా సరే ఒకసారి అమ్మ పాదాలకు నమస్కారం చేసి వెళ్ళేవారు అమ్మ ఆయనని ఇప్పుడు ఏమీ అడిగేది కాదు ఒకే ఒక్కసారి రాణా ప్రతాప్ సింగ్ అమ్మకి నమస్కారం చేయడానికి ఎడితే ఆ రాణా ప్రతాప్ సింగ్ దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగులలో తప్పు చేసినటువంటి ఒక వ్యక్తిని క్షమించమని అక్కర్లేని ప్రభుత్వ వ్యవహారాల్లో అమ్మ జోక్యం చేసుకుంది రాణా ప్రతాప్ సింగ్ అమ్మకి నమస్కారం చేయడానికి వెళ్ళడం ఆపేశాడు వెళ్ళేవాడు కాదు తన అంతఃపురంలోనే రోజు అమ్మని మానసికంగా తలుచుకుని నమస్కారం చేశాడు అమ్మ నువ్వు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు అని చెప్పలేక అమ్మకి తాను చెప్పకూడదని అమ్మకి నమస్కారం చేస్తే అమ్మ అటువంటి మాట చెప్పిందని తాను ధర్మం తప్పి అలా చెయ్యలేక ఒకసారి చేస్తే అమ్మ అదే పనిగా చెప్తే చెయ్యను అనలేనని వెళ్ళి నమస్కారం చేయడం మానేశాడు మానసికంగా నమస్కారం చేస్తున్నాడు అమ్మకి కావలసినవన్నీ పంపిస్తున్నాడు ఆవిడ తట్టుకోలేకపోయింది కొడుకు కనపడకపోతే ఆవిడకి అర్థమైంది తను చేసిన తప్పు తన అన్నదమ్ముడికి కబురు చేసింది మేనమామతో చెప్పిద్దామని మేనమామ వస్తున్నాడు స్వాగతం చెప్పడానికి బయలుదేరుతున్నాడు రాణా ప్రతాప్ సింగ్ పులిమేరల దాకా వచ్చాడు మేనమామ రాణా ప్రతాప్ సింగ్ తిన్నగా కోటలోకి వెళ్ళి అమ్మ రెండు కాళ్ళకి నమస్కారం చేసి అమ్మని చేత్తో పట్టుకుని పల్లకీలో తీసుకెళ్ళి మేనమామకి స్వాగతం చెప్పాడు అమ్మ నువ్వు చేసినటువంటి చిన్న పొరపాటు నాకు వేరొకళ్ళు చెప్పి మీ అమ్మ పొరపాటు చేసింది మనసులో పెట్టుకోకని చెప్పవలసిన రోజు రాకూడదు అమ్మ నీ పట్ల నాకు అగౌరవం లేదు మళ్ళీ మళ్ళీ అడిగితే ధర్మం తప్పలేక రాలేదంతే అని ఒకరు అమ్మ గురించి చెప్పవలసిన అవసరం లేదని అమ్మని పల్లకీలో తీసుకెళ్లి మేనమామకి నమస్కరించి తీసుకొచ్చాడు మేనమామ చెప్పలేదు అమ్మ చెప్పలేదు అమ్మకి అర్థమైంది ఇక జోక్యం చేసుకోలేదు అమ్మ పట్ల రాణా ప్రతాప్ సింగ్ అంత గౌరవాన్ని చూపించాడు ఆషాఢమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ఆషాఢమాసంలో శ్రీ మహావిష్ణువుని చక్రి అనేటువంటి నామధేయంతో వ్యవహరించాలి అనేటువంటిది శాస్త్రం చక్రధారిగా శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్ర సహాయంతో సాధించిన విజయాలు ఎన్నో ఎన్నెన్నో కేవలం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మాత్రమే కాకుండా కొన్ని కొన్ని యుక్తులలో కూడా సుదర్శన చక్ర ప్రయోగం జరిగింది అనేటువంటిది మనకు ఇతిహాసాలను కనుక అధ్యయనం చేస్తే తెలిసేటువంటి విషయం మహాభారతంలో కురుపాండవ సంగ్రామంలో 14వ రోజు యుద్ధం 13వ రోజున అభిమన్యుడు మరణించిన తరువాత అర్జునునికి ఆ విషయం తెలిసిన వెంటనే అభిమన్యు మరణానికి కారణభూతుడైనటువంటి సైంధవుని తాను సంహరిస్తాను మరునాటి సూర్య అస్తమయం లోపున లేదా ప్రాయోపవేశం చేస్తాను అని అర్జునుడు ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఆ తర్వాత రోజు అంటే 14వ రోజు యుద్ధంలో ఈ సైంధవుణ్ణి యుద్ధరంగంలో అక్కడ ఈ సేనావ్యూహ అంతర్భాగంగా లోపల పద్మవ్యూహాన్ని పన్ని ఆ పద్మవ్యూహంలో సప్త మహారథుల యొక్క ఆ రక్షణలో ఆ నాభి కమల నాభి ఏదైతే ఉన్నదో ఆ నాభిస్థానంలో ఒక చిన్న గర్తంలో అంటే ఒక గోతిలో ఈ సైంధవుణ్ణి దాచిపెట్టారు యుద్ధం జరుగుతూనే ఉన్నది సాయంకాలం వరకు యుద్ధం చేశారు సైంధవుడు కనబడలా కనబడకపోయేసరికి ఇంకా సూర్యాస్తమయం అయిపోయింది అని ఇంకా అర్జునుడు ప్రాయోపవేశం చేస్తాడు మరణిస్తాడు తన ప్రతిజ్ఞ నెరవేరలేదు కనుక అని అందరూ కుతూహలంతో ఎదురు చూస్తున్నారు అర్జునుడు ప్రాయోపవేశానికి సిద్ధమైనాడు ఆ సిద్ధమైనటువంటి సమయంలో ఆ ప్రాయోపవేశ స్థితిలో ఉండేటువంటి అర్జునుడిని చూడడం కోసం ఆ పద్మవ్యూహాంతర్గతమైనటువంటి ఆ నాభిస్థానంలోంచి ఆ గర్తంలోంచి బయటకు వచ్చాడు సైంధవుడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ సూర్యగతికి అడ్డంగా తాను ప్రయోగించినటువంటి సుదర్శన చక్రాన్ని ఉపసంహరించి అర్జున ఇంకా సూర్యాస్తమయం కాలేదు
నీవు ప్రాయోపవేశం చేయవలసినటువంటి అవసరం లేదు, అదిగో సైంధవుడు సంహరించు అని చెప్పాడు. అంటే ఈ యుద్ధం జరిగేటువంటి సమయంలోని శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క సుదర్శన చక్రం ప్రయోగించి సూర్యగతికి సమాంతరంగా ఈ సుదర్శన చక్రం సంచరించేటువంటి విధంగా ఆ ప్రయోగం చేశారు. చేయడం వల్ల సూర్యుణ్ణి ఆచ్ఛాదనం చేసి ఈ అకాలిక సంధ్యా సమయాన్ని సృష్టి చేసింది సుదర్శన చక్రం. ఈ విధంగా శత్రువులకు భ్రాంతిని కలుగజేయడం కోసం కూడా సుదర్శనాన్ని ప్రయోగించారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది చాలా విశిష్టమైనటువంటి విషయం, ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. అటువంటి సుదర్శనాన్ని ధరించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు మనలను అందరినీ కూడా రక్షించాలి అని మనం ఆషాఢంలో చక్రిగా ఆ స్వామిని మనం భావించుకోవాలి. ఆషాఢ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందామా? జూలై 17వ తేదీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సర ఆషాఢమాస శుక్ల త్రయోదశి తిథి జ్యేష్ఠ నక్షత్రం ఆదివారం. ఈ రోజున త్రయోదశి తిథి కనుక కామదేవ ప్రధానమైనటువంటి తిథి అన్నమాట. ఇది మదనోత్సవాదులను ప్రాచీన కాలంలో నిర్వహిస్తూ ఉండేవారు, మన్మథ పూజను ఆచరిస్తూ ఉండేటువంటి వారు. సమస్త కామనలు మనకు నెరవేరాలి అంటే మదనానుగ్రహం ఉండాలి. అంటే శ్రీ మహావిష్ణువుకు, శ్రీ అమ్మవారైనటువంటి లక్ష్మీదేవికి పుత్రుడైనటువంటి కామదేవుడు, ఆయనను కనుక మనం పూజించినట్లయితే మనకు ఉండేటువంటి సమస్త ఐహికమైనటువంటి కామనలు నెరవేరుతాయి అనేటువంటిది శాస్త్రం చెప్తున్నది. కనుక మన్మథోపాసనానికి అనువైనటువంటి రోజు త్రయోదశి తిథి. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు, కనుక ఇంద్రార్చనం చేయడం వల్ల సస్యశ్యామలం అవుతుంది పృథివీ. కారణం పర్జన్య దేవుడు, కనుక మేఘాలను అన్నిటినీ కూడా తన యొక్క అధీనంలో ఉంచుకొని సమయంలో వృష్టిని అంటే వర్షాన్ని కలుగజేసి భూమిని అంతటినీ రక్షించేటువంటి వాడు. కనుక ఇంద్రపూజ అనేటువంటిది కూడా మనం ఈ త్రయోదశి తిథి నాడు చేయదగినటువంటి ఒక విధానం అన్నమాట. ఇది తిథి నక్షత్రముల యొక్క వైశిష్టమైతే, ఇంకా ఈ రోజున స్థానిక ఉత్సవాల్లో కనుక వెళ్ళినట్టయితే 15వ తేదీన ఏకాదశి నాడు ప్రారంభమైనటువంటి శ్రీ తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి జ్యేష్ఠాభిషేకం ఈ రోజున సమాప్తమవుతున్నది. అదేవిధంగా వైష్ణవ మతంలో చాలా ప్రశస్తమైన ప్రధానమైనటువంటి రెండు సంప్రదాయాల్లో ఒకటి వైఖానస సంప్రదాయం. ఆ వైఖానస సంప్రదాయానికి మూల పురుషులు విఖనస ఆచార్యులు. వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. వారి యొక్క రాబోయేటువంటి శాత్తుమర ఏదైతే ఉన్నదో మరి రెండు రోజుల తర్వాత ఆ శాత్తుమరకి పూర్వ రంగంగా ఈ రోజున శ్రీ విఖనస ఆచార్యుల వారి యొక్క ఉత్సవ ఆరంభం ఈ రోజున జరుగుతుంది. ఇది కూడా ఒక విశిష్టమైనటువంటి అంశం. ఇవి ఈనాటి విశేషాలు. వ్యాస మహర్షి అందించిన పురాణాలలోని ఒక శ్లోకాన్ని విని అందులోని పరమార్థాన్ని గ్రహిద్దాం. అసతముపభోగాయ అసతాం ఉపభోగాయ దుర్జనానాం విభూతయః పిచుమందః ఫలాఢ్యోపి కాకైరేవోపభుజ్యతే పిచుమందః ఫలాఢ్యోపి కాకైరేవోపభుజ్యతే. నారద పురాణంలోని ఒక గొప్ప శ్లోకం ఇది. కొంతమంది దుర్మార్గులు ఉంటారు, వాళ్ళు పరమ పాపాలు చేసి డబ్బు సంపాదిస్తారు, దారులు కొట్టి ప్రజల ప్రాణం తీసి దొంగతనం చేసి డబ్బు సంపాదిస్తారు, లేదా వ్యాపారం మొదలుపెట్టి స్వల్పకాలంలోనే కోట్లగా పడగలెత్తడం కోసం అన్ని మోస మార్గాలు ఎంచుకుంటారు.
ఏదో రకంగా ఇతరుల నెత్తి మీద చెయ్యి పెట్టి సంపాదించే పాపాత్ములు సహజంగా అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు కలియుగంలో పెరిగిపోయారు మొత్తం మీద కొంతమంది దుర్మార్గులు డబ్బు సంపాదిస్తారు ఈ సంపాదించిన డబ్బు ఏం చేస్తారు వాళ్ళు సహజంగా పాపపు సొమ్ము కదా అది ఎన్నో పాపాలు చేసి సంపాదించిన ఈ డబ్బుని మళ్ళీ పాప కార్యాలకే వినియోగిస్తారు అందుకే అసతాం ఉపభోగాయ దుర్జనానాం విభూతయః పాపాత్ముల డబ్బు నీచమైన పనులకే వినియోగిస్తారు మొత్తం మీద లోకంలో దుష్ట కార్యాలకే దుర్మార్గుల యొక్క సంపదలు వినియోగపడతాయి అది ఇది కాకపోతే వాడు కొడుకు మొత్తం డబ్బంతా లాక్కుని దాన్ని వాడు మొత్తం సర్వనాశనం చేసేస్తాడు ఒక్క మంచి పనికి వినియోగించడు వాడు పిచ్చుమంద ఫలాఢ్యోపి కాకైరేవోపభుజ్యతే పిచ్చుమందం ఉంది అంటే వేప చెట్టు వేప చెట్టుకి బాగా పళ్ళు వచ్చాయి ఈ వేప పళ్ళు ఎవరు తింటారు కాకులు తింటాయి కాకులు వేప పళ్ళు తినేసి తీసుకుపోయి రెట్లేసి మరో చోట వేప చెట్టు పుట్టడానికి ఉపయోగపడతాయి వేప చెట్టు పళ్ళు కాకులు మాత్రమే తింటాయి ఎందుకంటే ఆ పళ్ళు మహాత్ములకు వినియోగపడవు గనక అలాగే పాపాత్ములు ఎంత సంపాదించినా ఆ పాపపు సొమ్ము అవ్వడం వల్ల ఆ సొమ్ము మంచి కార్యక్రమాలకు వాడు వినియోగిద్దామన్నా అది ఉపయోగపడచ్చుకోండి వాడు ఏదైనా మంచి పని చేయాలని ఊహే రానివ్వదట పాపపు సొమ్ము అవ్వడం వల్ల పోనీ ఎప్పుడైనా అతి కష్టం మీద ఏ స్కూల్ కూడా డొనేషన్ ఇద్దామంటే తీరా మాట అన్నాక వీడి సొమ్ము ఆ పాఠశాలకు అది వినియోగపడకుండా ఏదో రకంగా ఇంకో చెత్త పనికో ఉపయోగపడుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా కష్టపడి సంపాదించు ఆ పవిత్ర ధనాన్ని పవిత్ర కార్యాలకే వినియోగించు నువ్వు దుష్ట పనితో సంపాదించకు ఇతరులకు అపకారం చేసిన ఆ పాపపు సొమ్ము మనల్ని ఉసూరు పెడుతుంది తప్ప దానివల్ల ఏం లాభం అండి అందువల్ల ఆ సొమ్ము ఏ రకంగా ఇహపరాల్ని సాధించనివ్వదు అందుకనే అసతాం ఉపభోగాయ దుర్జనానాం విభూతయః పిచుమందః ఫలాఢ్యోపి కాకైరేవోపభుజ్యతే అన్ని యుగాలలోనూ మానవ మేధాశక్తిని పెంచేందుకు ఉపనిషత్తులు ఎంతగానో దోహదపడతాయి ఆ ఉపనిషత్తులు అందించిన అంతరార్థాన్ని ఉపనిషద్వాణి ద్వారా తెలుసుకుందాం వేద ప్రణిహితో ధర్మ అధర్మస్తద్విపర్యయ వేదో నారాయణ సాక్షాత్ స్వయంభూరితి శుశ్రుమహాని వేద ఉపనిషత్తులు ఒకరిచే రచింపబడింది కాదు అది స్వాభావికంగా తనంతట తానే ఉద్భవించిందని స్వయంభూ అని చెప్పేసి ఉపనిషత్తులను వేదములను పిలుస్తున్నారు వేదములు ఉపనిషత్తులంటే వేదో నారాయణ సాక్షాత్తు సాక్షాత్ ఆ నారాయణ భగవత్ స్వరూపమే వేదములు అని చెప్పేది ఇలాంటి భగవత్ స్వరూపమైనటువంటి ఆ వేద రాశి మానవ జాతికి అది ఉద్ధారక శక్తి అది అని చెప్పేది అలాంటి ఆ ఉపనిషత్తును మనం వింటూ ఉన్నాము యమధర్మరాజు నచికేత ఒక దాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు అందులో భగవద్ ధ్యానము ఎవరైతే భగవంత్ దర్శనానికి పూర్వమైనటువంటి ఆ భగవద్ ధ్యానం అనే ఒక అద్భుత క్రియను చేస్తారో ఆచరిస్తారో వారికి కావలసినటువంటి ముఖ్య సూచన ఏది యమధర్మరాజు నచికేతుతో చెప్తున్నా ఈరోజు ధ్యానము పూజలు అనుష్ఠానమని ఎందరో చేస్తూ ఉంటారు ఇది ధ్యానము స్మరణము ఉపాసనలో స్మరణం అనేది ఒక ఉపాసన ధ్యానము ఒక ఉపాసన ఈ రెండు ఉపాసనలే అయినప్పటికీ కూడా అందులో వ్యత్యాసం ఉంది స్మరణం సర్వతా యోగ్యం ధ్యానోపాసన మాసని అంట స్మరణం సర్వతా యోగ్యం ఎల్లకాలముల్లో ఉపాసనలో ఒకటైన ఈ స్మరణోపాసనను ఎవరైనా ఎప్పుడైనా చేయవచ్చు దానికి విధి నిషేధం లేదు అది ఉదయం లేచి చేయవచ్చు రాత్రి పడుకునేటప్పుడు కానీ నిద్ర రాలేదంటే మధ్యరాత్రిలో కూర్చొనైనా భగవన్నామ స్మరణం చేయవచ్చు ఇది ఒక స్మరణోపాసనం అయితే ధ్యానోపాసనం అనే మరొక ఉపాసన ఉన్నది కదా ఈ ఉపాసన విధానం ఎలాగనట్టయితే చాలా విశిష్టమైనటువంటి ఉపాసన దీనికి చాలా నియమాలు చాలా ఉన్నది ధ్యానోపాసనం ఆసనం అంటారు దానికి ఒక ఆసనము పరికల్పన చేసుకోవాలి స్వస్తికాసనము పద్మాసనము ఇలాంటి ఆసనాలు ఏదైతే ఉంటుందో అలాంటి ఆసనం కల్పించుకునే చేయాలి ముఖ్యంగా ప్రాణవాయువును బిగించాల జితాసన జితశ్వాస జితసంగ జితేంద్రియ అంట ఆసన జయం కావాలి జితసంగ
తన తోటి వారి యొక్క బంధుత్వ మిత్రులు బంధువులను ఎవరైతే ఉన్నారో వారందర్నీ కూడా ఇందులో రాకూడదు, అందర్నీ కూడా వదిలి ఉండాలి, అంటే మానసికంగా వదిలి ఉండాలని చెప్పేసి. మనం ఇంట్లో వదిలేసి వచ్చింటాం బంధువులను, బయటికి వచ్చినా కూడా వారే జ్ఞాపకం వస్తారు. ఆ విధంగా కాదు, మనస్సు నుంచి ఇంట్లో ఉన్నప్పటికీ కూడా భార్య మిత్ర పుత్రులతో కూడి ఉన్నప్పటికీ కూడా మానసికంగా వారికి వీరికి ఏ సంబంధం లేకుండా ఉన్నట్టయితే అతడే నిజమైనటువంటి యతి సన్యాసి అంటారు. అది జితసంగహ, జితశ్వాస, జితాసనహ, జితేంద్రియ ఇన్ని లక్షణాలు చెప్తున్నాం. ఎవరైతే ఈ భగవద్ ధ్యానం చేయాలనుకుంటారో ఆ చేసేవారు ముఖ్యంగా మొదట తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే, గృహాత్ ప్రవ్రజితో ధీరః పుణ్యతీర్థ జలాప్లుతః శుచౌ వివిక్త ఆసీనః విధివత్ కల్పితాసనేంట. పరీక్షితునికి తత్వాన్ని చెప్పడానికి ముందుగా భగవద్ ధ్యానాన్ని గురించి ముందుగా చెప్తూ ఉన్నాం. ఇక్కడ యమధర్మరాజు కూడా నచికేతవుకు భగవద్ ధ్యానాన్ని గురించి చెప్తూ, గురువులు ఉపదేశించారు ఆ భగవంతుని రూపాన్ని కూడా చింతిస్తాను ధ్యానం చేస్తానంటే అది ఫలించదు. ఎక్కడంటే అక్కడ బంజరు భూమిలో వేసి మంచి విత్తనాలను వేస్తే ఏ విధంగా ఆ భూమిలో పెరగదో అదేవిధంగా ఈ ధ్యానానికి కావలసిన పూర్వరంగం సిద్ధం కాకుండా సిద్ధం చేసుకోకుండా ధ్యానానికి దిగితే ఆ ధ్యానమే ఫలించదట. గృహాత్ ప్రవ్రజితో ధీరః పుణ్యతీర్థ జలాప్లుత అంట. ఆ ఇంటి నుంచి ప్రవ్రజిత అంటే సన్యాసముగా అందరినీ సర్వసంగాన్ని వదిలేశాను అని చెప్పేసి ఆ శుద్ధమైన మనస్సుతో రావాలట. పుణ్యమైనటువంటి తీర్థాలు స్నానమాచించాలి, శుచిగా ఉండాలా, నిర్జనంగా ఉండాలా, మనస్సమాధిగా ఉండాలి, మనస్సుకు సమాధానంగా ఉండాలి, ఇలాంటి స్థలంలో రావాలా ధ్యానానికి పూర్వపీఠిక. ఇలాగా యమధర్మరాజు కూడా నచికేతువుకు భగవద్ ధ్యానాన్ని ఎలా చేయాలని చెప్పేసి బోధిస్తూ దానికి పూర్వరంగంగా, బాబు నచికేత ఈ భగవంతుని ధ్యానం చేయడానికి మన ముఖ్యంగా కావాల్సింది ఏమైనట్టయితే భగవద్ ధ్యానానికి మనకు ఇంద్రియ నిగ్రహం కావాలంట. ఇంద్రియములను జయించిన వాడే ధ్యానములో దిగుతాడు. ఇంద్రియ నిగ్రహం లేని వానికి ధ్యానము ఫలించదు అని ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహమే భగవద్ ధ్యానానికి మూలాధారము అని చెప్పేసి యమధర్మరాజు బోధించబోతున్నాడు ధ్యానం ఎలా చేయాలని చెప్పేసి. తర్వాత చెప్తారు ఆ అంశాన్ని. షణ్ముఖుడైన ఆ కుమారస్వామి వైభవాన్ని కొంత తెలుసుకుందాం. క్రౌంచా సురేంద్ర పరిఖండన శక్తి శూల పాశాది శస్త్ర పరిఖండిత దివ్య పాణి శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ వల్లీసనాథ మమ దేహి కరావలంబం. పుణ్యక్షేత్రాలకు మకుటాయమానంగా శోభిల్లే తిరుపతి క్షేత్రావతంశంలో కపిలతీర్థ ఈశ్వరుడు శ్రీనివాసస్వామిచే కొనియాడబడిన కరుణాంతరంగుడు, కపిలతీర్థంలోని శివదేవునికి ప్రీతికరుడై ఆ స్వామి పరివార దేవతా మండపంలోని ఏకాంత సేవా మండపానికి ప్రక్కనున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ వల్లీ దేవసేనానాయకుడై విరాజిల్లుతూ ఉన్నాడు. సుబ్రహ్మణ్యుడు మయూర వాహనంపై ఆసీనుడై షణ్ముఖుడై వివిధ ఆయుధ అభయ వరద ముద్రలతో ద్వాదశ భుజాలతో కపిలతీర్థంలో శోభిల్లుతూ ఉన్నాడు. కుమారస్వామి వారికి ఇరువైపులా శ్రీవల్లీ దేవసేనామతల్లులు కొలువై ఉన్నారు. శ్యామాం పంకజధారిణీం మణిలసత్తాటంక కర్ణోజ్వలాం సవ్యేలంబకరాం కిరీటముకుటాం తుంగస్తనీం కంచుకాం హన్యాం వ్యాధ నృపాన్వయాం శరవణోద్భూతస్య సవ్యే స్థితాం గుంజాం మాల్యధరాం ప్రవాళవదనాం వల్లీశ్వరీం తాం భజే. ఎడమ చేతిలో కలువ పువ్వును ధరించి కుడి చేతిని హొయల మెరిసేట్టుగా విలాసంగా ఉంచిన వల్లీదేవి నల్లని మేనికాంతి గల సుందరీమణి, మణులతో విలసిల్లే ఉజ్వలమైన చెవికమ్మలు దాల్చినటువంటిది, రత్నాలతో ఒప్పారుతూ ఉన్న సువర్ణ కిరీటంతో ప్రకాశించేది అటువంటి కిరాత రాజపుత్రి పక్కనున్న షణ్ముఖుడు సంతానప్రదాత, జ్ఞానప్రదాత, యోగప్రదాత. పీతాం ఉత్పలధారిణీం శుచిసుతాం దివ్యాంబరాలంకృతాం వామే లంబకరాం మహేంద్రతనయాం మందారమాల్యోజ్వలాం దేవైరర్చిత పాదుకాం శశిముఖీం సేనాని వామే స్థితాం దివ్యాం భూషణభూషితాం ద్వినయనాం సేనాం త్రిభంగీం భజే. అలాగే కపిలతీర్థంలో కొలువైన శివదేవునికి
సత్పుత్రుడైన సుబ్రహ్మణ్య స్వామికి ఎడమ వైపున ఉన్న దేవసేనాదేవి అత్యంత ప్రసన్న స్వరూపిణి. బంగారు వన్నెతో కల్పవృక్ష హారాలతో శచీ పురంధరుల ముద్దుల తనయ ఆ దేవసేనామ తల్లి. ఆమె సరసిన నిలిచిన కార్తికేయుడు సర్పదోష పరిహారకుడు, విశేషించి కాల సర్పదోష పీడితులను పరిరక్షించేవాడు. కపిలతీర్థ కార్తికేయునికి నిత్యం పాలు పెరుగు వంటి ద్రవ్యాలతో పంచామృత అభిషేకం మూడు సంధ్యల్లో నివేదన జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రతి మంగళవారం ఉదయం, ప్రతి మాస కృత్తికా నక్షత్రం రోజున, అలాగే షష్ఠి రోజున అత్యంత వైభవంగా పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. ప్రతి ఆదివారం, ప్రతి మాస శివరాత్రి, శని త్రయోదశి మంగళవారం, శనివారం అమావాస్య లేదా అమావాస్యతో కూడిన సోమవారం లాంటి రోజుల్లో కార్తికేయ ఆరాధన మహాఫలాన్ని అనుగ్రహిస్తుంది. కార్తికేయ స్వామి కపిలతీర్థంలో విరాజిల్లుతూ కుజదోషం, నాగదోషం, నవగ్రహ దోషాలు తొలగిస్తూ ఉన్నాడు. అలా స్వామిని ఆశ్రయించి సంరక్షింపబడినటువంటి భక్తులు ఎందరెందరో. సంతానప్రదాయిగా కపిలేశ్వర క్షేత్ర సుబ్రహ్మణ్య స్వామి మహాప్రసిద్ధుడైన, మహా ఐశ్వర్యప్రదాత అయినటువంటి దివ్యస్వరూపుడు. భక్తజనులు ఆ స్వామిని సేవించి తరిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం జరిగే స్కందషష్ఠి మహోత్సవంలో భాగంగా నిమిలి వాహనంపై సుబ్రహ్మణ్యుడు శ్రీవల్లి దేవసేనా సమేతుడై ఊరేగే వేళ పాల్గొనే భక్తులకు అఖండ విద్యాప్రాప్తి సిద్ధిస్తూ ఉన్నది. అలాగే పరమశివునికి ఉన్న 25 స్వరూపాలలో అత్యంత పవిత్ర ఉత్సవ స్వరూపం శ్రీ సోమాస్కందమూర్తి. శైవాగమాన్ని అనుసరించి పార్వతితో స్కందునితో కలిసి ఉన్న శివమూర్తిని సోమాస్కందమూర్తి అంటారు. ఉద్యద్భాను నిభం చతుష్కరయుతం కేయూరహారాదిభిః దివ్యం వస్త్రధరం జటామకుటినం సంశోభి నేత్రత్రయం వామే గౌరయుతం సుఖాశమభయోర్మధ్యే కుమారస్థితం సోమాస్కంద విభుం మృగాభయవరాంతకం దధానం భజే. కపిలతీర్థ స్వామి యొక్క ఊరేగింపుల్లో, ఉత్సవాల్లో పాల్గొనేటువంటి స్వామి ఆ సోమాస్కందుడే. అత్యంత ఆకర్షణీయ స్వరూపుడు, అత్యంత సులభుడు. కొడుకైన బాలసుబ్రహ్మణ్యునితో, పార్వతితో ఒకే పీఠంపై కొలువైన స్కందుడు మూడు కన్నులతోనూ, రెండు చేతుల్లో పద్మాలు ధరించి సర్వాభరణాలతో విరాజిల్లుతూ ఉంటాడు. బాలరూపస్థితం స్కందం త్రినేత్రం ద్విభుజాన్వితం తరళాబ్జధరం హస్తే సర్వాభరణ భూషితం. శివభగవానుడు ఎర్రనివాడైతే ఉమాదేవిది నల్లని రంగు. ఇక ముద్దులలికే మన స్కందమూర్తి తల్లివలే తాను బాలనీలవర్ణుడే. అటువంటి వర్షించే ఆషాఢమాసంలా ఉండే స్కందమూర్తి ఆరాధించేటువంటి మనకు సమస్త సన్మంగళాలు కటాక్షిస్తూ ఉన్నాడు. పంచాక్షరాది మనుమంత్రిత గంగతోయై పంచామృతై ప్రముదితేంద్రముఖైర్మునీంద్రై పట్టాభిషిక్త హరిపుత్ర వరాసనాథ వల్లీసనాథ మమ దేహి కరావలంబం. చక్కటి తెలుగు పద్యాన్ని విందాం, దానిలోని భావాన్ని గ్రహిద్దాం. విడుపు వలయు సకల విషయ వాంచలయందు విడుపు బోలు గుణము వెదకి ఎందుగా నరైరి బుధులు కలదే పరిత్యాగశీలునకు అసాధ్య సిద్ధియందు. శ్రీమదాంధ్ర మహాభారతం అరణ్య పర్వం నుంచి ఈ పద్యం స్వీకరించబడింది. ఇందులో విడుపు వలయు సకల విషయ వాంఛల యందు అని చెప్పి అన్నారు. విడుపు అంటే విడిచిపెట్టడం. విషయ వాంఛలను మానవుడు వదిలిపెట్టాలి. ఎందుకు అంటే అలా వదిలిపెట్టకపోతే విషయ వాంఛల పట్ల మగ్నుడైనటువంటి వాడు ఆనందాన్ని పొందలేడు. విషయాలంటే ఇంద్రియ విషయాలు, శబ్ద స్పర్శ రూప రస గంధాలనేవి ఇంద్రియ విషయాలు. ఈ ఇంద్రియ విషయాల్లో ఎవడైతే తగులుకుంటాడో అతడు జ్ఞానాన్ని పొందలేడు. ఇంద్రియాలన్నవి ఊబి లాంటివి, మనసును తమ విషయాల వైపుకు లాగుతూ ఉంటాయి. మనసు ఎప్పుడైతే ఇంద్రియ విషయాల పట్ల వెళుతుందో, ఇంద్రియాల కంటే పరాస్థితిలో ఉన్నటువంటి పరాత్పరుడైన భగవంతునికి దూరమైపోతూ ఉంటుంది మనసు. అయితే ఇంద్రియ విషయాలు
అల్పమైనవైనప్పటికీ ఆకర్షణ కలిగినటువంటివి. రూపం ఒక ఆకర్షణ, శబ్దం ఒక ఆకర్షణ, స్పర్శ ఒక ఆకర్షణ, వాసన ఒక ఆకర్షణ, ఇలా ప్రతిదీ ఆకర్షిస్తూ ఉంటుంది మనసుని. మానవుడు సౌఖ్యాన్ని పొందుతాడా అంటే పొందలేడు. ఎందుకు అంటే విషయము శాశ్వతమైంది కాదు, ఆ విషయం వల్ల వచ్చేటువంటి సుఖము శాశ్వతమైంది కాదు. శాశ్వతమైనటువంటి సుఖం లేనప్పుడు ఆ సుఖాన్ని అనుసరించి వచ్చేది దుఃఖమే గనుక మానవుడు నిరంతరం దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి విషయ లంపటుడు కాకుండా ఉండాలి, విషయ లంపటత్వం పట్ల విడుపు ఉండాలి. ఈ విడుపు వల్ల సౌఖ్యం కలుగుతుంది. అలా విడవనటువంటి వాడికి ఎక్కడా సౌఖ్యం లేదు. ఈ విడవడమే గొప్ప గుణము అన్నిటికంటే అని పెద్దలు అంటారు. పైగా పరిత్యాగశీలునకు అసాధ్య సిద్ధి ఎక్కడా లేదు అని అంటాడు. అంటే అసాధ్యమైనటువంటిది ఎక్కడ ఉండదు. పరిత్యాగం చేయగలిగినటువంటి వాడికి అన్ని సాధనకు లొంగి వస్తాయి. పరిత్యాగం చేయకపోతే సాధనకు లొంగిరావు. అంటే దేన్ని వదిలిపెట్టాలంటే శబ్దస్పర్శ రూపరసగంధాల పట్ల ఆసక్తిని వదిలినటువంటి వాడు లక్ష్యాన్ని చేరుకోగలడు. లక్ష్యానికి ప్రతిబంధకములైనటువంటివి విషయవాంఛలు. విషయాల పట్ల ఆకర్షితుడైనటువంటి వాడు తన లక్ష్యాన్ని చేరుకోలేడు. ఈ విడవడం అనేటువంటి దాన్ని ఎవరు అలవాటు చేసుకుంటారో, అంటే విషయ వాంఛల పట్ల కోరికలను ఆసక్తిని ఎవరు విడిచిపెడతారో వాళ్లకు లక్ష్యం ఒదిగి వస్తుంది. అందుకని విషయ వాంఛల పట్ల పరిత్యాగశీలం ఉండాలి. ఈ పరిత్యాగ బుద్ధే మానవుణ్ణి పరిరక్షిస్తుంది. విషయ వాంఛలలో తగులుకున్నటువంటి వాడు శ్లేష్మంలో పడినటువంటి ఈగల తగులుకొని చివరికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. తేనె తీయగా ఉంటుందని ఈగ దాని మీద వాలుతుంది, కానీ దాని రెక్కలు ఆ తేనె జిగటలో తడిచిపోయి అది చివరకు ఎగరలేక అక్కడే మరణిస్తుంది. అందుకే మానవుడు కూడా విషయాలనేవి తేనె వలె తీయగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ అందులోకి దిగిన తరువాత ఆ రెక్కలు తడిచిపోయి అతను ఎగరలేక చివరికి ఆ ఈగ వలె మరణస్థితిని పొందాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. అందువల్ల మానవుడు విషయవాంఛల పట్ల ఆసక్తిని వదిలిపెట్టి తన లక్ష్యసిద్ధి వైపు ప్రయాణం చేయాలి, తురియ పురుషార్థం వైపు ప్రయాణం చేయాలని ఈ పద్యం మనకు ప్రబోధం చేస్తూ ఉన్నది. ఈ ప్రబోధాన్ని అందరూ స్వీకరించి ఆనందించాలని ఆశిద్దాం. సదాచారాలను పాటించడం వలన ఇహలోకంలో సుఖాలు పొందడమే కాక ఉత్తమ పరమగతి లభిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఒక సదాచారాన్ని తెలుసుకుందాం, దానిని ఆచరిద్దాం. మనం ఈనాటి సదాచారంలో కృతజ్ఞుడు అనే విషయం గురించి తెలుసుకుందాం. చేసిన మేలును మర్చిపోకుండా గుర్తుపెట్టుకునే వారిని కృతజ్ఞులు అంటాం. అంటే మేలు చేసిన వారి విషయంలో ఎప్పుడు కూడా అనుకూలమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి భావాన్ని కలిగి ఉండడం కృతజ్ఞత. అయితే ఇతరులు చేసిన మేలును, మేలు చేసిన వ్యక్తులను మర్చిపోవటం కృతజ్ఞత అవుతుంది. ఇది చాలా పెద్ద పాపంగా లోకంలో పరిగణింపబడుతుంది. మనుషులలో ఉత్తములు, మధ్యములు, అధములు అని మూడు రకాలుగా విభాగం చేసుకుంటే మేలు మర్చిపోకుండా ఉండేవారిని ఉత్తములు కానీ, ఇతరులకు మేలు చేయకుండా తాము ఇతరుల మేలు పొందకుండా వీటితో సంబంధం లేకుండా ఉండేటువంటి సామాన్యమైన జీవితం గడిపేవారిని మధ్యములని, ఇతరుల వల్ల పొందినటువంటి మేలును కూడా మర్చిపోయేవారిని అధములని మనం భావించవచ్చు. యహ్ కృతం ఉపకారం విస్మరతి స పురుషాధమః. ఇతరులు తమకు చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోయేటువంటి వారిని పురుషాధములు అంటారని మనకు సూక్తులు తెలియజేస్తున్నాయి. లోకంలో ఎన్నెన్నో రకాల తప్పులు చేసి ఎన్నెన్నో రకాల పాపాలు చేసిన వారిని మనం చూస్తుంటాం. అలా పాపాలు చేసిన వారు అందరిలోకెల్లా భయంకరమైన పాపాలు చేసిన వారిగా ఎవరిని మనం భావించాలి అంటే, నిఖిలం పాతకి వర్గం కృతజ్ఞ ఏకో హి కృత్స్నం అతిశయతే అనే సూక్తి పాపాలు చేసిన వాళ్ళందరిలో ఎక్కువగా మించిపోయి అందరికంటే ఎక్కువ స్థితిలో పాపం చేసేవాడిగా కృతజ్ఞుని గురించి చెప్తారు. అందుకొరకే కృతజ్ఞత అనేది పనికిరాదు. పూర్వం శ్రీరామచంద్రస్వామి వల్ల మేలు పొందినటువంటి సుగ్రీవుడు వాలి వధ తర్వాత తన భార్యతోటి తాను సుఖంగా ఉంటూ రాజ్యాన్ని పొంది
రాజ్యపాలకుడిగా ఉంటున్నటువంటి పరిస్థితిలో వర్షాకాలంలో పర్వత గుహలో భార్యతోటి సుఖంగా కాలం గడుపుతున్నాడు. వర్షాకాలం పూర్తి కావచ్చింది. ఇంకా సుగ్రీవుడు రామచంద్రస్వామికి ఇచ్చినటువంటి సీతాన్వేషణం అనేటువంటి కార్యక్రమాన్ని గురించి ఎటువంటి ప్రణాళిక కానీ ఎటువంటి ప్రయత్నాలు కానీ ప్రారంభించినట్టుగా లేదు. ఆ సమయంలో శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణస్వామి పిలిచి, నాయన నువ్వు వెళ్ళి ఆ సుగ్రీవుడు ఇంకా విషయ సుఖాల్లోనే ఉన్నాడు, మిత్రుడికి ఇచ్చినటువంటి మాటను విస్మరించే పరిస్థితి కనిపిస్తున్నది, కాబట్టి అతనికి ఒక హెచ్చరిక చేసి కృతజ్ఞతను కలిగి ఉండాలి, కానీ కృతజ్ఞుడుగా ఇతరులు చేసినటువంటి మేలును మర్చిపోకుండా ఉండే విషయాన్ని ఆయనకు తెలియజెప్పవలసింది. వాలి వెళ్ళినటువంటి మార్గం ఇంకా మోసుకోలేదు అని తెలియజెప్పు. ఒకవేళ ఇచ్చిన మాట తప్పితే కనుక ఈ సుగ్రీవుడు కూడా వాలి వెళ్ళిన మార్గంలోనే వెళ్లాల్సి వస్తుంది అనే విషయాన్ని తెలియజెప్పు అని రామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి చెప్పి పంపించినప్పుడు ఆ లక్ష్మణస్వామి సుగ్రీవుడికి అనేకమైనటువంటి ఉపదేశాలను చేశారు. లోకంలో ఏవో ఏవో తప్పులు చేసిన వారికి, ఏవైనా ఇతరమైన పాపాలు చేసిన వారికి నిష్కృతి ఉంది, కానీ బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహితా సద్భిహి కృతజ్ఞే నాస్తి నిష్కృతి. బ్రహ్మహత్య చేసిన వాడికి కూడా నిష్కృతి ఉంటుంది, ప్రాయశ్చిత్తం ఉంటుంది. ఏదైనా దొంగతనం చేసినప్పుడు కూడా ఆ చేసినటువంటి దొంగతనానికి పరిష్కారంగా మరికొన్నిటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అలాగే ఎవరైనా ఏదైనా ఒక వ్రతాన్ని సంకల్పించుకొని ఆ వ్రతాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆ వ్రతంలో ఏవైనా విఘ్నాలు ఏర్పడితే ఆ ఏర్పడినటువంటి విఘ్నాలను తొలగించుకోవడానికి ఆ వ్రతం పరిపూర్ణంగా పూర్తి చేయడానికి నిష్కృతి ఉంది, కానీ కృతజ్ఞుడి విషయంలో మాత్రం ఎటువంటి నిష్కృతి లేదు. కాబట్టి నీవు కృతజ్ఞుడిగా చరిత్రలో మిగిలిపోకుండా కావలసినటువంటి రీతిలో నీ కర్తవ్యాన్ని గుర్తించమని లక్ష్మణస్వామి సుగ్రీవుడికి ఉపదేశం చేస్తాడు. గొప్పనైన గుణాలతో జీవించేటువంటి వ్యక్తికి చరిత్రలో కూడా సుస్థిరమైన స్థానం ఉంటుంది. అటువంటి గుణాల్లోకెల్లా ముఖ్యమైన గుణంగా చెప్పే మాట కృతజ్ఞత. అటువంటి కృతజ్ఞత అనేది లేకుండా ఉండడం అనేటువంటిది భయంకరమైనటువంటి పాపంగా, ఉండకూడనటువంటి మహాఘోరమైనటువంటి దోషంగా మనకు తెలియజేస్తారు. కాబట్టి అటువంటి విషయంలో మనకు పూర్వం కృతార్థో మిత్రాణం నతత్ ప్రతికరోతి యః కృతజ్ఞః సర్వభూతానాం స వధ్యః ప్లవగేశ్వర. ఓ వానరోత్తమ, మనకు కృతజ్ఞుడైనటువంటి వాడిని ప్రాణాలతో ఉండనీయకుండా వాడిని వధించాలి అని శాస్త్రం చెప్తుందయా అని లక్ష్మణస్వామి సుగ్రీవుడికి కృతజ్ఞత అనేది పనికిరాదు అని చెబుతూనే లోకంలో ఎవరూ కూడా కృతజ్ఞులై ఉండరాదు అనేటువంటి అంశాన్ని కూడా ఉపదేశించినట్టుగా ఉంది. నవవిధ భక్తి మార్గాలలో కీర్తన ఒకటి, చక్కటి సంకీర్తనను చూద్దాం. శ్రీ గురుం చింతయామ్యహం, శ్రీ గురుం చింతయామ్యహం, సతతం శ్రీ గురుం చింతయామ్యహం, సతతం శ్రీ గురుం చింతయామ్యహం. శ్రీత్యాగరాజం రామ బ్రహ్మసుపుత్రం శ్రీ గురుం చింతయామ్యహం, శ్రీత్యాగరాజం రామ బ్రహ్మసుపుత్రం శ్రీ గురుం చింతయామ్యహం. యోగివరం దీనిధిం సంగీతరసజం, యోగివరం దీనిధిం సంగీతరసజం, త్యాగయోగ సమరసం యోగ సమరసం, సహృదయం సుమధురవచసం శ్రీ గురుం చింతయామ్యహం.
త్యాగ యోగ సమరసం సహృదయం సుమధుర వచసం శ్రీ గురుం చిల్తయమ్యహం రామ బ్రహ్మ సుపుత్రం శ్రీ గురుం చిల్తయమ్యహం వాల్మీకి మునివర్యాంశ సంభూతం సర్వజ్ఞం వాల్మీకి మునివర్యాంశ సంభూతం సర్వజ్ఞం గాయక జన భాగదేయం గాయక జన భాగదేయం మురళీ గానలోలం శ్రీ గురు వాల్మీకి మునివర్యాంశ సంభూతం సర్వజ్ఞం గాయక జన భాగదేయం మురళీ గానలోలం శ్రీ గురు చింతయమ్యహం శ్రీ త్యాగరాజం రామ బ్రహ్మ సుపుత్రం ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో. Thank you.